గొప్ప నటుడు రచయిత అయిన గొల్లపూడి మారుతిరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రచయితగా నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని. ఆయన కథా రచయితగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా మూడు నంది అవార్డు గెలుచుకున్నారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాగే ఆయన ఆయనకు పెక్యులర్ స్టైల్ ఉంది, పెక్యులర్ టైమింగ్ ఉంది, పెక్యులర్ మాడ్యులేషన్ ఉంది ఆయనకి. అటువంటి తనదైన శైలితోటి ఆయన ఎన్నో పాత్రలు చేసి మనల్ని ఎన్నో సినిమాల్లో ఎన్నో చిత్రాల్లో మనకు ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంటే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఛాలెంజ్, ఇలాగ ఎన్నో ఎన్నో సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అటువంటి గొప్ప నటుడు రచయిత మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. సినీ రంగానికి ఇది తీరని లోటుగా భావిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నమస్కారం.